మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశాలతో పాటు నిన్నటి రాజకీయ పరిణాలు పరిణామాలతో పాటు నేడు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాస్తవిక విషయాలు ఏంటి అవాస్త విషయాలు ఏంటి అనే అంశానికి సంబంధించి చర్చిద్దాం మొదటిగా ఆదాబ్ హైదరాబాద్ ఆ దినపత్రిక పేపర్ చూద్దాం ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా ఏ ఏజెండా ఉందో చూద్దాం ఆజ్ కీ బాత్ ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేసే పనిలో నువ్వు విజయం సాధించబోతున్నావని తెలుసుకో ఎందుకంటే అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది ఒక్కటి గుర్తు పెట్టుకో మిత్రమా ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే పది మంది నువ్వు మిత్రులుగా మారేవారు కానీ ఇప్పుడు నువ్వు ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు తయారవుతున్నారు సో బీఖేర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఇలాంటి చేస్తుంది ఇది వందకు వంద శాతం నిజం ఈ కాలంలో మంచి చేస్తే శత్రువులు అవుతారు చెడు చేస్తే దోస్తానవుతారు అదే జరుగుతుంది ఒకడు ఎదుగుతుంటే కాలువట్టి గుందుతారు ఇంకోటి ఎదుగుతుంటే వాడు ఎదుగుతుంటే మాత్రం మన వందలకి మనం పోదు చెడిపోతే మాత్రం అందరు వస్తారు ఇదైతే నిజం పూర్తి అయ్యి చెడిపోయినా మళ్ళీ ఎవరు రాడు రైట్ ఇక ప్రధాన బ్యానర్ అయితే అని చూద్దాం కొన్ని ఉన్మాద శక్తులు కుట్రలు చేస్తున్నాయి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు గాంధీజీ గురించి ఈ తరం తెలుసుకోవాలి పేదల ఆశయాలు ఇంకా నెరవేక నెరవేరకపోవడం దారుణం పలువురు ప్రముఖులను సన్మానించిన కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది గాంధీజీ గురించి ఈ తరం తెలుసుకోవాలంటే ఈ తరం వాళ్ళకు మనకు ఏం కావాలి సెల్ కావాలి సెల్లులు ఏం కావాలి వాట్సాప్ లేకపోతే మెసెంజర్లు ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్లు షేరిట్లు ఇంకేమన్నా అంటే యూట్యూబ్లు కావాలి అంతకు మించి ఏం కావాలి ఈ తరానికి ఏ గ్రామనన్నా లైబ్రరీ ఉందా కష్టపడి చదివే పుస్తకాలు చదివేటోళ్ళు ఉన్నారా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వందకు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం మంది పుస్తకాలు అంటే అసహ్యంగా నిలుస్తున్నారట ఇప్పటి సర్వేలు ముప్పై మూడు శాతం మంది పుస్తకాలు చదువుడే అట్లా ఉన్నది ఇక ఇక ఉన్మాద శక్తులు కుట్రలు చేస్తున్నాయట మరి ఉన్మాద శక్తులు అట కుట్రలు చేస్తున్నాయట సార్ చెప్తుండు